జిగ్గంపేట నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షుడిగా ఎన్నికైన నక్క రామరాజును అభినందిస్తూ వెలుగు యానిమేటర్లు ఘనంగా సన్మానించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మాల మహానాడు అధ్యక్షుడు రామరాజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం వెలుగు యానిమేటర్లు సిఐటియు మండల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమకు ఎంతో ఆత్మీయుడైన రామరాజుకు నియోజకవర్గ అధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రమీల, సరోజిని, మాధురి, రాణి, అనంత, వెంకటలక్ష్మి, విజయమ్మ, నాగదేవి, నాగలక్ష్మి, శారద, రాజేశ్వరి, లక్ష్మి, కమలలు పాల్గొన్నారు. జగన్పేట నియోజకవర్గానికి మాల మహానాడు ప్రెసిడెంట్గా ఎన్నికైన తమ్ముడు రామరాజుకి మా యూనియన్ తరఫున, ఐకేపీ యానిమేటర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ రోజున తమ్ముడు ఈ విధంగా నియోజకవర్గానికి మన జిల్లా స్థాయిలోనే ప్రెసిడెంట్గా అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ బాధ్యత ప్రకారంగా తమ్ముడికి వచ్చిన సత్కారంతో పాటు బాధ్యతగా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని వేరేయడం కాకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని చట్టబద్ధంగా పోరాడి మాకు అందరికీ న్యాయం చేస్తాడని మేము నమ్ముతున్నాము, చేయాలని కూడా కోరుకుంటున్నాము. మరి ఒకసారి మా తరఫున, మా యానిమేటర్స్ అందరి తరఫున కూడా తమ్ముడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. నమస్కారం అండి. జగన్పేట నియోజకవర్గంలో మరి మానవ మహానాడు ప్రెసిడెంట్గా మా తమ్ముడికి మరి పదవి వచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. మరి మాకు చుట్టాలే కాకుండా మా కులంలో మరి మా తమ్ముడికి ఇది రావడం మాకు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. మరి ఇవే కాకుండా మా తమ్ముడు మా మాల మహానాడు వచ్చినప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే మేము ధైర్యంగా చెప్పుకుని చెప్పి